విగ్రహారాధన తప్పంటూ యేసు ప్రభువు చేశారా? సిగ్గుండక్కర్లా, వాళ్ళు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటే తప్పు పడతారా? మీరు గుణదల కొండకి వెళ్ళి గుండు కొట్టించుకోవచ్చా? వాళ్ళు మాలేసుకుంటే తప్పు పడతారా? మీరేమో యేసు ప్రభు మాలేస్తారా? మీకు ఆరబుందేమో కోటలో పెట్టిన ఆరబుంది పలహారమా? వాళ్ళు తెచ్చిస్తే మాత్రం అది అపవిత్రమైంది, అది పలహారం కదా. మళ్ళీ వీటికి ప్రసాదాలు పెడతారా? వీటి కోసం మళ్ళీ లడ్డుండ్లా? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? గౌరీపట్నంలో జరగట్లేదా? గౌరీపట్నంలో జరగట్లేదా? జరుగుతుందా? అక్కడికి వెళ్ళి లడ్డు కొనుక్కుని ఎవరైనా తెచ్చుకున్నారా? గుణదల కొండకి వెళ్తున్నారా? అక్కడ ఉన్నాయా ఇలాంటివి? అక్కడ విగ్రహాలు ఉన్నాయా? అక్కడ విగ్రహార్పితాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? వాటిని మీరు ఎలా పూజిస్తారు? వెళ్ళినప్పుడు ఉత్తి లడ్డులా తింటారా మీరు? గుణదల ఇప్పుడు గౌరీపట్నం కొండకి వెళ్ళి లడ్డును కొనుక్కున్నారనుకోండి, ఉత్తి లడ్డున్న తింటారా మీరు? లేకపోతే యేసు ప్రభు వారికి నైవేద్యం పెట్టిన లడ్డున్న తింటారా మీరు? గౌరీపట్నం కొండ దగ్గర కూడా మన క్రైస్తవ ప్రసాదాలు అమ్మబడుతున్నాయట. క్రైస్తవ ప్రసాదాలు అంటే క్రైస్తవ విగ్రహాలు కర్పించినటువంటి ప్రసాదాలు, అంటే యేసు ప్రభు బొమ్మకి, మరియమ్మ బొమ్మకి. ఇది రియలైజేషన్.